కరుడు గట్టిన రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి పరారీలో ఉన్న అనిల్ ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ. కోర్టులో హాజరవడానికి ముందే పోలీస్ విచారణలో ఆ రౌడీ షీటర్ వైసీపీ నేతల ఆదేశాల మేరకే అందరి దారుణంగా తిట్టినట్టు కొంతమంది పార్టీ పెద్దల పేర్లు కూడా చెప్పాడట. దాంతో అప్పటిలో అతన్ని ఇష్టానుసారం వాడుకున్న నాయకులు ఇప్పుడు టెన్షన్ తో వణికిపోతున్నారట. విచారణ కోసం పోలీసులు కస్టడీకి అడగడానికి సిద్ధం అవడంతో అనిల్ నోరు ఇప్పితే ఆ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని ఆ నాయకులు బెంబలెత్తుతున్నారట. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నాయకులను నోటికొచ్చినట్టు తిట్టిన గుంటూరు రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. వైసీపీ ఓడినప్పటి నుంచి పరారీలో ఉన్న బోరగడ్డ గుంటూరులో పోలీసులకు దొరికి రిమాండ్ పాలయ్యాడు. కోర్టులో హాజరుపరచడానికి ముందు అతన్ని విచారించినప్పుడు వైసీపీ ముఖ్య నేతల పేర్లు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీలో అన్ని తానై వ్యవహరించిన ముఖ్య నేతతో పాటు కేంద్ర కార్యాలయంలో ఉంటూ గుంటూరులో చక్రం తిప్పిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా అతను బయటపెట్టాడంటున్నారు. మరోవైపు అనిల్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కొన్ని పత్రాలతో పాటు సెల్ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. డేటా రికవరీ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపబోతున్నారు. విచారణలో అనిల్ కుమార్ ఎవరెవరి పేర్లు చెప్పారనే విషయం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనిల్ మీద రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏ ఘటనలో ఎవరి పేర్లు చెబుతాడోనని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. బోరుగడ్డను తొలుత నెల్లూరు జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది. అక్కడ తనకు ఇబ్బంది ఉంటుందని విన్నవించడంతో రాజమండ్రి జైలుకు పంపారు. పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసు గుంటూరు అరండల్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదు కాగా పోలీసులు కస్టడీకి కోరుతున్నారు. విజయపురి కాలనీకి చెందిన ఓ వ్యక్తిని చంపుతానని బెదిరించినందుకు పట్టాభిపురం ఠాణాలో మరో కేసు నమోదైంది. ఈ కేసులోనూ కస్టడీకి కోరబోతున్నారు. గుంటూరు జిల్లాతో పాటు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ కేసులుండడంతో అనిల్ కుమార్ ను కస్టడీకివ్వాలని పోలీసులు కోర్టును కోరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కేసు తర్వాత మరో కేసులో వరుసగా విచారించే అవకాశముంది. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ జగన్ మెప్పు పొందేందుకు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను సైతం టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. జగన్ ఆదేశిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను చంపుతానని కూడా అన్నాడు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే తానలా చేసినట్టు పోలీసు అధికారుల దగ్గర మొరపెట్టుకున్నట్లు తెలిసిందే. నీవు దళితుడివి, నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, టీడీపీని తిడితే మేం అండగా ఉంటాం అని ఆనాడు ప్రోత్సహించిన వాళ్లు ఒక్కరూ ఇప్పుడు పరామర్శకు రాలేదని వాపోయాడట. ఆ రోజు అలా తిట్టడం తప్పేనని, అలా తిట్టిన వాళ్లందరి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతానని, అప్రూవర్గా మారుతానని వేడుకున్నట్టు తెలిసిందే. బోరగడ్డ నిజంగా అప్రూవర్గా మారి నోరు విప్పితే వైసీపీలో కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అప్పట్లో అతన్ని ప్రోత్సహించి జగన్ మెప్పు కోసం నానా అరాచకాలు చేయించిన పార్టీ నేతలు బిక్కుబిక్కుమంటున్నారట. మరి అప్పుడు అంతగా చెలరేగిపోయి ఇప్పుడు బోరుమంటున్న బోరుగడ్డ ఎంతమంది జాతకాలు బయటపెడతాడో చూడాలి.